రూపంలో రాజసం, మాటలో గాంభీర్యం, నటనలో జీవంతో ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా రమ్యకృష్ణ విజయశాంతి రోజాని చెప్పుకునేవారు. ప్రస్తుతం వారిని మరిపించేలా అనుష్క, రుద్రమదేవి, అరుంధతి లాంటి సినిమాలతో ఎంతటి గొప్ప పాత్రలో అయినా ఇమిడిపోయి నటించే సత్తా ఆమెకు ఉందని నిరూపించుకుంది. బాహుబలిలో దేవసేనగా ముసలి పాత్రలో సైతం మెప్పించింది. అయితే తన దృష్టిలో అనుష్క అంత గొప్ప నటి కాదని రాజమౌళి చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాహుబలి 2 రిలీజ్ సందర్భంగా నిర్వహించిన ప్రమోషన్ లో భాగంగా రాజమౌళి మాట్లాడుతూ అనుష్కలో నటన కంటే కూడా మిగిలిన అంశాలు ఎక్కువగా ఆకట్టుకుంటాయని ఆయన అన్నారు. నటన విషయంలో ఆమె నుండి ఎక్కువగా ఆశించనని, అయితే తను ఆశించిన దానికంటే అనుష్క బాహుబలిలో బాగా చేసిందని అన్నారు. అలాగే ఆమెలో నాకు నచ్చేది ప్రొఫెషనలిజం అని, సినిమా కోసం చాలా కష్టపడుతుందని కితాబిచ్చారు. అనుష్కకి అంకిత భావం ఎక్కువ, పాత్రలో ఒదిగిపోవడం కోసం ఆమె ఎంత కష్టమైనా పడుతుంది, అందుకోసం ఎంతో సహనాన్ని చూపుతుంది, తన పనిని ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తుంది, కొత్తదనం పట్ల ఉత్సాహాన్ని కనబరుస్తూ కొత్త విషయాలు నేర్చుకోవాలని పరితపిస్తుంది. ఆమె లాంటి రాజసం ఉన్న రూపం మరొకరికి ఉండదు. అందువలనే దేవసేన పాత్రకు ఆమె తప్ప నాకు మరొక ఆప్షన్ కనిపించలేదు. అయితే నటన పరంగా మాత్రం నేను ఆమెకు ఎక్కువ మార్కులు ఇవ్వను. కానీ బాహుబలి 2లో ఆమె నటన చూసి ఆశ్చర్యపోయాను. రమ్యకృష్ణ లాంటి నటిని పక్కన పెట్టుకుని ఆమెకు పోటీగా నటించింది. నాజర్, సత్యరాజ్ ఇలా ఎంతో మంది గొప్ప నటులు ఉన్నా తన కాన్ఫిడెన్స్ ని మాత్రం పోగొట్టుకోకుండా వారి ముందు ఆత్మవిశ్వాసంతో నటించిందని అన్నారు. అందుకే అందరికీ స్వీటీ కావాలి. బాహుబలి 2 తర్వాత స్వీటీ రేంజ్ మరింత పెరగడం ఖాయం. బాహుబలిలో సంకెళ్లకు మాత్రమే పరిమితమైన దేవసేన బాహుబలి 2లో మాత్రం నట విశ్వరూపాన్ని చూపనుంది అన్నట్టు బాహుబలితో రొమాన్స్ సీన్స్ సూపర్ గా ఉన్నాయట. ఈ నెల 28న బాహుబలి 2 ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్, ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము అందిస్తూనే ఉంటాం. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.